అంటే మీ మ్యారేజ్కి అంటే మీకు అబ్జెక్షన్స్ రాలేదా? అంటే ఎలాంటి అమ్మాయి అయితే మీకు సూట్ అవుతుందని అనుకున్నారు? ఆ అమ్మాయి కరెక్ట్ అని ఎలా డిసైడ్ చేసుకున్నారు? యాక్చువల్ నేనేంటంటే మ్యారేజ్ అంతా మా ఫ్యామిలీ సైడ్ నుంచి జరిగిందండి. అరేంజ్డ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్ ఏం లేదు. నేనేంటంటే నాది ఒకటే ఇంటెన్షను, ఎవరు నా లైఫ్లోకి వచ్చినా నా గురించి తెలియాలి. ఎందుకంటే లైఫ్లో మా ఇద్దరి మధ్య ఏం గొడవలైనా కానీ ఫ్యూచర్లో అది ఐ గురించే తవ్వకూడదు. ఎందుకంటే ఐ విషయంలో నేను చాలా సెన్సిటివ్. నా లైఫ్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటూ నేను వచ్చాను, ఇప్పటికీ కూడా అదే ప్రాబ్లం అనేది అదే ఐ పాయింట్ చేసుకుంటూ నా ఫ్యూచర్ అనేది ప్రాబ్లమ్స్లో తేవడం నాకు ఇష్టం లేదు. ఆ కాన్సెప్ట్తో మమ్మీకి డాడీకి ఒకటే చెప్పాను, మీరు ఎవరైనా చూడండి నేను చేసుకుంటాను, ఇల్లిటరేట్ అని నా ప్రాబ్లం లేదు. బట్ నా ఐ గురించి నా ఫ్యూచర్లో ఎటువంటి మాటలు మాట్లాడకూడదు. ఇన్ కేస్ నా ఐకి ఏమన్నా అయినా కానీ నన్ను బాగా చూసుకోవాలి, పుట్టిన పిల్లల్ని బాగా చూసుకోవాలి, సంపాదించడం నేను సంపాదిస్తాను, హౌస్ వైఫ్ అయి ఉండి నన్ను బాగా చూసుకుంటే చాలు అని చెప్పేసి చెప్పాను. అదే కాన్సెప్ట్తో చూసామన్నమాట. జస్ట్ మాది నా మ్యారేజ్ అట్లా అయిపోయింది. వెళ్ళాము, చూసాము, నేను అమ్మాయిని కూడా చూడలేదు. ఇక్కడ నేను కూర్చున్నాను, అమ్మాయి ఒక 5 మీటర్స్ అంత దూరంలో కూర్చుని నా ఫేస్ కూడా సరిగ్గా కనిపించలేదు. మా డాడీ మాట్లాడేశారు, మమ్మీ మాట్లాడేశారు. ఇంకా ఫైనల్గా నేను మమ్మీ డాడీని అడిగాను అనమాట, ఐ గురించి చెప్పారు అమ్మాయికి అని చెప్పేసి. డాడీ ఏమో దదా అని అంటున్నారు. నాకైతే డౌట్ వచ్చింది, అమ్మాయి ఫోన్ నెంబర్ ఇవ్వండి ఒకసారి మాట్లాడాలన్నాను. ఎవరేమోరా, ఎందుకురా అన్నాడు. లేదు ఐ గురించి మాట్లాడాలి, మీరు చెప్పారా చెప్పలేదు నాకు డౌట్గా ఉందంటే, ఎందుకురా ఆర్టిఫిషియల్ అయి పెట్టుకోరా, ఇబ్బంది వద్దురా వద్దులేరా అన్నాడు. పర్వాలేదు నాన్న, దాచిపెట్టాల్సిన అవసరం లేదు, దాచిపెడితే నేను భవిష్యత్తులో బాధపడతాను అని చెప్పేసి మా మామయ్య వాళ్ళతో మాట్లాడి ఫోన్ నెంబర్ తీసుకొని అమ్మాయితో మాట్లాడి క్లియర్ కట్గా చెప్పాను. నాకు ఒకటే ఐ కనిపిస్తుంది, అది కూడా చాలా ప్రాబ్లం ఉంది, నీకు ప్రాబ్లం ఉంటే చెప్పు, విల్లింగ్ అయితే ఓకే, లేకపోతే చెప్పు, నాకు ఇష్టం లేదని చెప్పేస్తాను, నిన్నేమనరు అని చెప్పేసి. అదేవిధంగా అమ్మాయి యాక్చువల్లీ నర్సింగ్ ఫీల్డ్ అనమాట, హైదరాబాద్లో అప్పుడు జాబ్ చేసేది. దానికోసం హైదరాబాద్ వచ్చేసి హైదరాబాద్లో డైరెక్ట్గా నా ఫేస్ ఒకసారి చూపించి, నేను కూడా అప్పుడు క్లారిటీగా చూడలేదు, ఫేస్ చూపించేసి నాకు స్పెక్స్ లేకపోతే అసలు ఏం కనిపించదు, స్పెక్స్ ఉంటేనే కనిపిస్తుంది. డాక్టర్స్ చెప్పారు ఎప్పుడైనా నీ విజన్ పోవచ్చు అని. లైఫ్లో నాతో హ్యాపీగా ఉంటానని నమ్మకం ఉంటే మ్యారేజ్ చేసుకో, నా ఐ ట్రబుల్ అయితే లైఫ్లో రానియను, నేను నేను బాగా చూసుకుంటాను, నేను నాకైతే జాబ్ ఉంది బాగా చూసుకుంటాను. బట్ నన్ను నాకేంటంటే నా నీకు ఈ ప్రాబ్లం ఉందని చెప్పేసి నన్ను లైఫ్లో ఎప్పుడు నువ్వు పాయింట్ చేయకూడదు, నాకు అది నచ్చదు అంటే అమ్మాయి ఓకే అనింది. జస్ట్ అట్లా జనవరి 20th చూసాము, ఫిబ్రవరి 13th మ్యారేజ్ అయిపోయింది. అట్లా అయిపోయింది. ఓకే, తర్వాత ఇప్పుడు పాప ఎన్ని సంవత్సరం? ఇప్పుడు రేపు మార్చి 7th 4 ఇయర్స్. ఓకే, కంప్లీట్ అవుతాయి. ఫైన్, బాగుంది మీ జర్నీ. ఇప్పుడు అంటే ఫ్యూచర్ ప్లాన్స్ ఏమనుకుంటున్నారండి? ఫ్యూచర్ ప్లాన్స్ ఒకటే, ఇంకో 5 ఇయర్స్ అని ఆడదాం అనుకుంటున్నాను. దానికి వర్కౌట్ స్టార్ట్ చేసినే ఉన్నాను, డైలీ రన్నింగ్ వెళ్ళడము, డైట్ ఫాలో చేయడం ఇటువంటి ఉంది. చెప్పలేం క్రికెట్ లేదని అవ్వచ్చు, ఇన్ కేస్ ఫామ్ కోల్పోయినా కానీ, ఇన్ కేస్ నా విజన్ పోయినా కానీ. నేనైతే విజన్ పోయినా కానీ ఆడాలని ఉంది ఇంట్రెస్ట్, ఎందుకంటే మా కేటగిరీస్ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు B2లో ఆడుతున్నాను, B1లో ఆడుతాను నెక్స్ట్ అంతే. బట్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఒక 5 ఇయర్స్ అయితే క్రికెట్ కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. నాది ఒకటే అంబిషన్, బ్లైండ్ క్రికెట్ ఉన్నంతకాలం ఇండియా టాప్ 1 పొజిషన్లో ఉండాలి, అది నా మెయిన్ గోల్.